ఎంతగానో అభిమానించే సుమన్ టీవీ సుమన్ టీవీ ఇప్పుడు బ్యూటీ అకాడమీ కోర్స్ ప్రారంభించబోతోంది సర్టిఫైడ్ ప్రొఫెషనల్ బ్యూటీ లో డిప్లొమా పొంది గొప్ప ఇంటర్ప్రీనియర్ గా ఎదగాలనుకుంటే వెంటనే పైన కనిపించిన కాల్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భక్తి సామ్రాజ్యం కార్యక్రమానికి స్వాగతం మరి ఏ రోజు మనతో పాటు ఉన్నారు అందరికీ సుపరిచితులు అయిన బ్రహ్మశ్రీ క్రొత్తిపల్లి సురేష్ శర్మ దైవజ్ఞ గారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్తే గురువు గారు సుఖీ అవుతుంది గురువుగారు వారంలో ప్రతిరోజు బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళిన పని దిగ్విజయంగా పూర్తయ్యి లాభాలు రావాలంటే ఏ ఏ నియమాలు పాటించాలి సహజంగా ప్రతి ఒక్కరికి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక నాలుగు మంత్రాలు ఎప్పుడు అందరికీ చెప్పిస్తూ ఉంటాను కొంతమందికి రాయేసి ఇవ్వడం లేదంటే ప్రింట్అవుట్ చేసి చేయడం జరుగుతుంది ఎస్సిఓ నామరూపాభ్యాం దేవి సర్వమంగళాహ తయోసం సం స్వరణాం సర్వతో జయమంగళం శుక్లాంభరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వర్వర్వర్వర్వజ్ఞపశాంతి చెప్పుకోండమ్మ కొన్నిసార్లు లాభస్తేషాం కుతస్తేషాం వ్యయస్షాం కుతాం పరాభవ ఎాం జనార్దన హృదయస్థోజనార్దన ధాతారం సర్వసంపద సర్వసంపదోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యో ఇది అని చదువుకోమనేవాణ్ణి తర్వాత కొంతకాలానికి మనోజపం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం బాత్మం బానరయోధముఖ్యం శ్రీరామధూతం శిరసా నమామి ఇట్లా చెప్తూ ఉంటే ఇవి అందరూ ఏమంటున్నా ఇవి మేము చేసాము స్వామి అయినా పర్వాలేదు నాట్ బ్యాడ్ కానీ ఇంకేదైనా కొంచెం కొంచెం పనులు అంటే మాకు చెడు అయితే జరగలేదు కానీ పనులు కావాలి ఏదైనా కొంచెం అనుకున్న పనులు సక్సెస్ అయ్యేటట్టుగా ఈ వారంలో మనం ఒక పని మీద వెళ్తుంటే అది జరిగేటట్టుగా ఏమన్నా అనుగ్రహించమని అడిగితే ఇప్పుడు మీరు ఆదివారం రోజు పని ఉంది అన్నప్పుడు ఆ రోజు మీరు నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం అని అయిపోయిన తర్వాత ఆయా ఆదివారానికి అధిపతి సూర్యుడు సూర్యుడికి నమస్కారం చేసిన తర్వాత చాలామందికి తెలియదు సూర్యగ్రహానికి అధిష్టాన దేవత అని ఉంటారు ఆ సూర్యగ్రహానికి అధిష్టాన దేవత లక్ష్మీ నృసింహస్వామిగా చెప్పబడుతుంది లక్ష్మీ నృసింహ స్తోత్రంలోని ఏదో ఒక స్తోత్రాన్ని మీరు తీసుకొని గోధుమ పక్ష్యము స్వామివారికి చాలా ప్రీతికరమైంది అందుకని మీరు ఇంటిలో ఒక చిన్న చిన్నవే ఒక పన్నెండు పూరీలు ఒక ఏడు పూరీలు లాంటివే లేదా ఈ చపాతీ లాంటివే రొట్టెలు తీసుకొని అవి బెల్లము అవి తీసుకొని వెళుతూ మీరు వెళ్తున్నటువంటి సమయంలో అవన్నీ చక్కగా ఒక చిన్నపాటి ఆకులో పట్టడం కట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు కశ్యప అతిథి సంభూతం ప్రచండం భాస్కరాత్మజం భాస్కరుడు ఆయనే మళ్ళీ ఆత్మజుడు కూడా ఆయనే అంటే ఆత్మకారకుడు మమకార్యం సఫలం కొరు అంటే నేను సంకల్పించినటువంటి మమకార్యం సఫలం కొరు ఈ మంత్రాన్ని చెప్పుకొని ఆ తీసుకున్నటువంటి రొట్టెలు ఏవైతే ఉంటాయో అవి నీకు దగ్గరలో ఎక్కడైనా ఎవరు పేదవాళ్ళు కనిపించిన వారందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే తప్పకుండా నువ్వు వెళుతున్న కార్యక్రమంలో సక్సెస్ అనేది నీకు ఎదురవుతుంది ఇంట్లోంచి వెళుతున్నప్పుడు ఆదివారం సూర్యహోరలు ఆరు నుంచి ఏడు గంటలకు ఒక సూ ఒకసారి సూర్యహోర వస్తుంది మరలా కొంచెం ఎండబడిన తర్వాత మరడు ఇంకొక హోరం వస్తుంది కొంచెం తెల్లవార్యాక కాబట్టి ఆ ఆరు నుంచి ఏడు గంటల మధ్య సూర్య హోరలో కొద్దిగా గోధుమలు చేతిలో పట్టుకొని సూర్యుడికి ఎదురుగుండా అభిముఖంగా నిలబడి ఇదే మంత్రాన్ని జపించి ఆ ఏవైతే గోధుమలు ఉన్నాయో అవి నీ ఇంటికి నువ్వు ఏ దిక్కుకు వెళ్ళబోతున్నావో సంకల్పించుకొని అందుకు వ్యతిరేక దిశ అంటే ఇప్పుడు మనం తూర్పుగా వెళ్తున్నాం అనుకున్నాం ఆ వ్యతిరేక దిశ అంటే పడమర అంటే ఇంటిలో వేసుకోకూడదు ఇంటి బయట కొద్దిగా అంటే లెక్క పెడితే ఒక అరవై గింజల కంటే ఎక్కువ ఉండకూడదు అంత తీసుకోవాలి గోధుమలు తీసుకొని సూర్యుడికి నమస్కారం చేసేసి దాన్ని నువ్వు వెళ్తున్నటువంటి దిశ తూర్పుకు వెళుతుంటే పడమరగా వెయ్యాలి ఉత్తరంగా వెళుతుంటే దక్షిణం వైపు వేయాలి ఇలా ఆయా దిశలకి ఒకవేళ తూర్పు ఉత్తరం పడమర దక్షిణం కాకుండా గురుగారు మరి ఆగ్నేయం వైపు వెళ్తే ఏం చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది ఆగ్నేయం వైపు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎలా వేసి వాయువు మూలకు వెయ్యాలి ఇలా ఆయా మూలలకు కూడా వేసేసి బయలుదేరితే నువ్వు వెళ్తున్నటువంటి కార్యక్రమం కూడా దిగ్విజయం అవుతుంది అయితే ఇది ఆదివారం రోజున ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో బయలుదేరాలి పని కార్యక్రమం గురించి వెళ్ళే మాత్రం సూర్యహోరలు పని చక్కగా అయ్యేందుకు ఉపయోగపడే మంత్రం అట్లాగే సోమవారం రోజున బజార్లో ఎవలో నమ్ముతారు ఆ యవలు మాత్రమే తెచ్చుకోవాలి ఆ ఎవలనేది తెచ్చుకొని ఇప్పుడు ఆ యవలు దొరకడం కూడా కొంచెం కష్టంగా ఉంది కానీ ఆ యవలు తీసుకొని ఆ యవలని చెతబట్టుకొని ఓషధీనామధిపతయ్యే చంద్రమ సైధమ ఇదన్నమా శీఘ్రమే మనోరథ సిద్ధిం కురు మమ మనోరథ సిద్ధిం కురు అని చెప్పి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరంలోని లాస్ట్ నామాలు నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరి అని చెప్పి ఇవి ఆ ఎవలు తీసుకొని ఒక చిన్నపాటి తెల్లని పేపర్ కానీ గుడ్డలో కానీ మూటగట్టి నీ కుడివైపు జోబీలో కానీ ఏదైతే నువ్వు వెళ్తున్నావో ఆ వైపు కుడివైపు నీ పాకెట్ జోబీలో కానీ లేదు పైన ఏదైనా అంగీ ఇలాంటిది ఇప్పుడు లాల్చి ఇలాంటిది అయితే కుడివైపు కానీ పెట్టుకోవాలి ఎడమవైపు మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకూడదు ఇలా పెట్టుకొని నువ్వు కార్యక్రమం ఏదైతే వెళ్తున్నావో ఆ వెళ్ళే దగ్గరికి ఆ కార్యం సఫల్యం ఏమయ్యేందుకు ఇలా పెట్టుకొని వెళ్ళడం ద్వారా తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాకుండా ఆవిరి కుడుములు అంటే ఇడ్డలు లాంటి లాంటివి కూడా చేసుకోవచ్చు అట్లాంటివి చేసి ఒక చిన్న మోదుగా ఆకులు సంపాదించుకొని అందులో పెట్టుకొని పైన మూత వేసుకొని ఈ ఆకులను తీసుకొని వెళ్ళి ఆకులోంచి ఇడ్లీని తీసి అందరికీ కూడా కొంత పేదలకు వినియోగం చేసేసి వెళ్ళడం ద్వారా కూడా మీ పని సఫలీకృతం అవుతుంది అదే ఏం చేయాలి ఇడ్లీ లాంటివి ఇడ్లీ ఏదో మనకు అందుబాటులో ఉన్న ఆవిరి కుడుములు చేయాలంటే టైం పడుతుంది ఎందుకంటే బియ్య పిండితో పెసరవన్నీ వేసి చేసేది ఆవిరి కుడుములు ఉంటాయి అట్లాంటివి చేసి ఎత్తుకెళ్ళి పెట్టి కూడా వెళుతున్న కార్యంలో ఇప్పుడు దేవాలయంలో ఎందుకు ఇలా వెయ్యాలి అంటే దేవాలయంలో భగవద్ అనుగ్రహం పోయి బయట ఆ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండేందుకోసంగా చుట్టూ బలిహరణ అని వేస్తారు దేవుడు అక్కడే ఉన్నప్పుడు బలిహరణ ఎందుకు బలిహరణ ఎందుకు వేస్తారు గ్రామంలో వేస్తారు అట్లాగే దేవుడు చుట్టూ వేస్తారు ఎందుకు వేస్తారు అంటే ఆయా దేవతలు ఆయా గ్రహాలు పూత పేత ప్రశాచాలు ఇవైతే ఉంటాయో అవి తృప్ అవి తృప్తిని అందితే మన కార్యం వైపు అవి చూడవు అందువల్ల మనకు శుభాలు కలుగుతాయి అంటే నెగిటివ్ ఏదైతే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయో అవి తొలగిపోతాయి ఇక్కడ ఒక చిన్నపాటి విషయం కూడా ఉంది ఇలా చేసినప్పుడు నువ్వు ఒక మంచి పని చేశాను అన్నటువంటి ఒక తృప్తి నీ ముఖంలో కనపడుతుంటుంది పది మందికి పెట్టిన ద్వారా నువ్వు ఒక ఒక చపాతి ఒక వ్యక్తికి ఇచ్చి ఆకలి తీర్చినప్పుడు ఆ యొక్క తృప్తితో నీ ముఖంలో తెలియకుండానే ఒక లక్ష్మీ తేజస్సు వస్తుంది నీ ముఖం చూసిన వారికి చూస్తే కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి కొంతమందిని చూస్తే మెట్టబుద్ధి అంటారు మొట్టబుద్ధి అంటారు మరి ఇలా నువ్వు పెట్టినప్పుడు నీ ముఖంలో ఆనందాన్ని అవతల వ్యక్తి తెలియకుండానే నీకు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది మంగళవారం రోజున ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య లేచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మంత్రం పూజ నీకు ఏదులుతాయి చదువుకున్న తర్వాత ఎర్రని ఒక గుడ్డ తీసుకొని ఆ గుడ్డలో కందులని వేయించినటువంటి కందులని చక్కగా పొడి చేసేసుకొని అందులో కొద్దిగా బెల్లం లాంటిది కలిపి ముద్దల్లాగా చేసేసుకొని అంటే కంది ముద్దలు అంటారు వీటిని దాన్ని బెల్లంతో కనుక కలిపితే ఆ ఉండలాగా వస్తాయి ఇవి ఒక తొమ్మిది ఉండలు తయారు చేసుకొని చండ్రకొయ్య మీకు బజార్లో దొరకపోతే ఒకవేళ చండ్రకొయ్యి గందం పెట్టుకోవచ్చు ఒకవేళ దొరకపోతే కుంకుమ ఎర్రని కుంకుమ పెట్టుకొని ఆ రోజు మాత్రం తప్పనిసరిగా కొంచెం ఎర్రని వస్త్రం ఏదో ఒకటి మీ దగ్గర పెట్టుకోవడం ఇవి ఒక చిన్నపాటి రాగి గిన్నె కనుక మీకు దొరికితే రాగి చెంబు కానీ దొరికితే అందులో ఒక ఆకు వేసి ఒక అరటివాకు అరటి ఆకులాంటిది దాంట్లో పెట్టుకొని ఆ చెంబు లాంటిదో లేకపోతే చిన్నపాటి రాగి బాక్స్లోనో పెట్టుకొని ఇవి ఎత్తుకొని గుడి దగ్గరికి వెళ్ళి బయలుదేరే ముందు శివపుత్రం శక్తిహస్తం సికివాహం షడాననం బల్లీ దేవసేనాపతిం సుబ్రహ్మణ్యం ఈశ్వరం శివపుత్రం శక్తిహస్తం సికివాహం షడాననం బల్లీ దేవసేనాపతిం సుబ్రహ్మణ్యం ఈశ్వరం ఈ మంత్రాన్ని చెప్పుకొని నువ్వు బయలుదేరేసి వెళ్తున్నంతసేపు నీ కార్యక్రమానికి వెళ్తున్నంతసేపు నీకు ఎంత సమయం దొరికితే అంత సమయం ఓం శక్తి ధరాయ నమ ఓం మాయా వినయ నమ అనేటువంటి మంత్రాలని చదువుకోవడం ద్వారా ఒక చిన్నపాటి మాయాజాలమే జరిగి నీకు ప్రతికూలమైన పనులు కూడా అనుకూలమయ్యేదానికి ఒక మంచి బాట ఏర్పడుతుందమ్మా అలా తీసుకొని వెళ్ళి అవి అందరికీ పనిచేయాలి పొరపాటును కూడా అవి నువ్వు తినకూడదు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏమేమిటంటే అవి తినకూడదు దాంట్లో ఏదో కొద్దిగా టేస్ట్ చేద్దామనో ఏదో ఒక రకంగా నువ్వు తింటే కొద్దిగా నువ్వు ఇబ్బంది పడడం రుణాలు పాలవడం కూడా జరుగుతుంది కాబట్టి మంగళవారం రోజున ఈ ఇలా కందుల పొడిలు ఇలా చేసి పెట్టడం మంచిది ఆ తర్వాత బుధవారం రోజు నీవు ఒక కార్యక్రమంలో దిగ్విజయంగా సక్సెస్ అవ్వాలి అనేటువంటి కోరికతో ఉన్నప్పుడు ఆ కార్యక్రమం నీకు రావలసిన డబ్బులు ఆగిపోయినవైతే అవి దండుకోవడానికో లేదు కోర్టుకు సంబంధించిన వివాదాలకు సంబంధించిన వెళుతున్నప్పుడు లేదా ఒక ప్రాపర్టీని కొనుగోలు చేస్తూ అది కొంచెం ఇసుగుబుట్టి అంటే ప్రాపర్టీ నీకు ఏదైనా బాగా ఇబ్బంది పెట్టున్నప్పుడు నువ్వు మంగళవారం నాటి రాత్రి కొద్దిగా ఈ యొక్క పెసలని నానబెట్టేసి మంగళవారం కాదు సోమవారమే నానబెట్టేసి ఒక చిన్నపాటి గుడ్డలో తడిపి పెడితే మొలకలు వచ్చేస్తాయి ఈ మొలకలు వచ్చినటువంటి దీంట్లో కొద్దిగా బజార్లో ఒక వస్తువు అమ్ముతారమ్మ న సైంధవ లవణం అంటారు నల్ల ఉప్పు అని ఇప్పుడు మనం వాటిల్లో వాడుతుంటారు పానీపూరి అది వాడుతుంటారని చెప్తుంటారు అది మనకు తెలియదు ఆ సైంధవ లవణం అనేటువంటి లవణాన్ని పొడి చేసేసి దాన్ని ఇందులో కలిపి ఆ తర్వాత దీంట్లో మళ్ళీ నిమ్మరసాలు లేకపోతే ఇంకేదో రుచికరంగా వేయకూడదు అది వేశాక కొద్దిగా బెల్లపు పొడి బాగా మెత్తగా చేసిన బెల్లపు పొడిని కలిపి ఆ శనగ పెసలని ధాన్యం చేతిలో పట్టుకొని విష్ణుపుత్ర కమలాసన కార్తికేయ తారా చంద్ర సంభూతం బుధం ప్రణమామ్యహం ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ మంత్రం చెప్పుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉంటే ఓం ్రౌం బుధాయ్ మమ కార్య సాధన సఫలం కురుకురు ఇక్కడ ఈ బ్రౌం అనే మంత్రం ఎందుకు వాడాల్సి వచ్చింది అనేది ఇప్పుడు దాని మీద వివరణ ఇవ్వాలంటే చాలా పెద్ద వివరణ ఉంటుంది ఎందుకంటే ఇది అంగారకుడి దగ్గర వచ్చే మంత్రం మరి బుధవారం రోజు బ్రహ్మం అనేది ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే దానికి చాలా పెద్ద వివరణ ఉంటుంది అందుకని ఈ రుణాలు కోర్టు విషయాలు సర్వకార్యాల్లో దిగ్విజయం కలగాలంటే ఇది ఉద్యోగానికి పనికి రాదు మన కార్యక్రమాలకు సంబంధించి రావాల్సిన డబ్బుల కోసం వెళుతున్నప్పుడు ఈ విధంగా అలా చెప్పేసి ఆ ప్రసాదం ఏదైతే ఉందో ఇది కూడా తీసుకుని వెళ్ళి ఏ గుడి దగ్గరే వరకు లేకపోతే అంతంత లాగా పెట్టేసేయచ్చు ఇది పెట్టైనా ఇది కూడా మీరు తినకూడదు ఇది కూడా ప్రసాదం మనం తినడం ద్వారా మళ్ళీ మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రసాదాన్ని కూడా కలిపి పెట్టేయడమే ఇందులో పెట్టేటప్పుడు ఎక్కువగా చేసేసి అందరికి పెట్టాలనే తాపత్రం ఇంత కలిపేస్తే ఉపయోగం ఉండదు మీ ఏమి ఏ ధాన్యం ఎత్తుకోబోతున్నా నీ పిడికిడితోనే ఉండాలి అంటే నువ్వు పిడికిడితో చేసినవే ఇప్పుడు కందిపప్పులు పిడికిడి వేస్తే అంత పిండి అవుతుంది తొమ్మిది ఉండాలి ఇంతంత చాలు బెల్లం కలిపితే ఇంతంత ఉండదు మరి ఇంతంత వేసేసి ఏదేదో పెద్దది చేసి ఎక్కువ చేసుకొని ఇలా మళ్ళీ మిగలకూడదు ఈ శేషం మిగలకుండా చేసుకోవాలి ఇక గురువారం నాడు విద్యార్థులు కానీ అట్లాగే ఉద్యోగార్థులు కానీ అట్లాగే ఏ కార్యక్రమం కోసం దిగ్విజయంగా పని జరగాలనుకుంటున్న సంకల్పిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఉదయంనే గురువారం రోజున తప్పకుండా శిరస్నానం చేయాల్సి ఉంటుంది తలకి స్నానం చేయాలి ఈ స్నానం చేసేటప్పుడు సంపంగి నూనె లేక ఈ కర్పూర తైలము లేక సుగంధ తైలాలు ఉన్నాయి ఆ తైలాలు ఇంకా చాలా ఉన్నాయి జవ్వారి తైలం పునుగు తైలాలు రకరకాలు ఉన్నాయి ఆ తైలాల్లో మీకు అందుబాటులో ఏ తైలమైతే ఉంటుందో భరితమైన తైలంతో మీరు చక్కగా తలకి స్నానం ఉదయాన్నే చేయాలి ఆ తల అంటుకొని చేయాలి చేశాక మరల తలకి బాగా ఆరబెట్టుకున్న తర్వాత నువ్వు ఏ తైలం అయితే అంటుకున్నావు అంటే ఇప్పుడు సంపంగి నూనె అంటుకున్నావు అదే సంపంగి నూనె తలకి పెట్టుకొని గంధంలో గంధపు చెక్క కానీ లేదా గంధపు పొడి కానీ తీసుకొని గంధపు చెక్కే శ్రేష్ఠం అమ్మ ఈ బజార్లో వచ్చే గంధపు డబ్బ పనికిరాదు ఎర్రగంధం చెక్కలు చిన్న చిన్న ముక్కలు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచే పర్మిషన్తో ఉండే వాళ్ళ దగ్గర నుంచి తెప్పిస్తుంటాం అట్లాగే శ్రీగంధం కూడా పర్మిషన్ ఉన్నటువంటి వాళ్ళ దించి తెప్పిస్తాం ఆ గంధంని సాన మీద వేసి సాదుతూ సాదాక కస్తూరి పసుపు కానీ లేదా మామూలు పసుపు కొమ్ము కానీ తీసుకొని దాన్ని దాంట్లోనే రుద్దాలి రుద్దిన తర్వాత వచ్చినటువంటి ఆ పచ్చటి గంధం నుదుటను ధరించి ఇప్పుడు ఓం ఐం క్లీం సౌ కాంచన బృహస్పతయే పురంధర మేధాభాగ్యకారిణి సర్వసంపత్కర్తాయ కాంచన బృహస్పతయే నమస్కరోమి లేదా కాంచన బృహస్పతయే నమ ముగించేసుకొని ఈ మంత్రం చెప్పిన తర్వాత మీకు కలిగినటువంటి నువ్వు పెట్టగలిగిన ఇంటిలో చేయగలిగినటువంటి పదార్థం మధుర పదార్థం ఏదో ఒకటి తీసుకొని దాన్ని పేదలకి వినియోగం చేసేసి నీ కార్యనిమిత్తం నువ్వు బయలుదేరవచ్చు ఆనాడు ఆ ప్రసాదం నువ్వు అలా తీసుకోవడం ద్వారా నీకు శుభం కలుగుతుంది ఖచ్చితంగా వెళ్తున్న పనికి దిగ్విజయంగా ముగిసే అవకాశం ఉంది ఇది గురువారం వరకు మనం చేసే పథకం ఇక శుక్రవారం రోజు ఉదయం లేచి నువ్వు ఏ కార్యక్రమం ముఖ్యంగా అవివాహితులు భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నవారు వీరు తీవ్రమైన మానసిక సేవలు ఉంటారు ఇప్పుడు ఆ ప్రయత్నాల కోసం వెళ్తుంటారు అవి సఫలం కాక బాధపడుతుంటారు అటువంటి వారు ఏ అయ్యవారిని అడిగినా హోరా కాలం చెప్తారు నెట్లో కొట్టుకుంటే కూడా హోరలు కనపడతాయి శుక్రవారం రోజు శుక్రహోరలో ఉదయం నేను నిద్ర లేచి ఆరు నుంచి ఏడు మధ్యలో సహజంగా శుక్రహోర ఉంటుంది సూర్యోదయాన్ని బట్టి మారుతుంటుంది ప్రతిరోజుగా మాత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో ఈ శుక్రహోర ఉంటుంది కాబట్టి మీరు ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల మధ్యలో కూడా మీరు ఏం చేయాలి అంటే ఒక చిన్నపాటి గంధపు సాన మీద పచ్చకర్పూరం వేసి కొద్దిగా మన చెట్టులో కానీ లేకపోతే ముందులో పెట్టుకున్నటువంటి నాటు రాజా పువ్వులు అంటే ఇప్పుడు మా పురుగు మందులు వేయకుండా మన దొడ్లో పెరిగిన రోజా పువ్వులు శ్రేష్టం మీకు లేకపోతే పక్క పక్క ఇళ్లల్లో ఎక్కడైనా ఉన్నప్పుడు వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేసుకొని ఒక్క పువ్వు తెచ్చుకొని అందులోని ఒక ఆరు దళాలు చిన్న చిన్న రెక్కలు తీసుకొని ఈ పచ్చకరిపూరము ఆ దళము కలిపి బాగా నూరితే ఒక పాల రోజు కలర్ లాంటి కొద్దిగా రోజు కలరు వైట్ కలిసినటువంటి గంధం వస్తుందని చాలా సువాసంగా కూడా ఉంటుంది ఆ గంధాన్ని చక్కగా రెండు కనుబొమ్మల మధ్య ఈ బొటను వేలుతో ఇలా అడ్డుకొని ఇలా చూపించుకొని ఇలా తిలకం ధరించాలి ఇలా ఆ తిలకం ధరించుకున్న తర్వాత శుక్రగ్రహంకి నువ్వు ఏ దానము చేయరాదు శుక్రవారం పూట సిడి వీలవద్దని ఎవరో ఒక మహానుభావుడు చెప్పుడు కానీ ఇక్కడ దానం ఏమీ లేదు ఆ తిలకం ధరించి నువ్వు ఏ ఇంటికి వెళ్ళబోతున్నావో ఏ నువ్వు ఒక నీ భార్య నీ మాట కొద్దిగా వెనక ఏదో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా నీ భర్త నీకు కొంచెం అనుకూలంగా లేకుండా ఉన్నా ఈ యొక్క తిలకాన్ని ధరించి మీ భర్తని పేరుని మనసులో స్మరించి ఆ ముఖ అని అంటాడు అక్కడ ఆ ముఖం అంటే ముఖం దగ్గర పేరు ఏమి ఇవ్వడం అందుకని మీ భర్త పేరుని మనసులో తలుచుకొని లేదా భార్య పేరుని మనసులో తలుచుకొని శీఘ్రమే మమ్మ మనోరథ మనోరథ అంటే నీ మనసులోని కోరిక ప్రకారం వచనాంగమానసాయి అంటే ఆమె ఈ మన కనకధారా స్తోత్రంలో వస్తుంది వచనాంగమానసై అని మీ భార్య మమ్మ మనోరథ సిద్ధి వచనాంగమానసై అనుసరిచ్చేత్ ఆచరిచ్చేత్ రెండు రకాలుగా అనుకోవచ్చు మానసై అనుసరేత్ అనుకొని నీ గంధాన్ని పెట్టుకొని నువ్వు ఒక ఇష్టదేవత ప్రార్థన చేసుకొని ఆ వెళుతున్న కార్యక్రమంలో నువ్వు ఆ రోజు శుక్రహోరలో వెళ్ళి మాట్లాడినట్టయితే నీ పని దిగ్విజయంగా పూర్తవుతుంది ఈనాడు నీవింట్లోంచి బయలుదేరేటప్పుడు అమ్మవారికి ప్రీతిగా నైవేద్యం పాలతో చేసిన అన్నం పెట్టి నువ్వు తినడం ద్వారా శుభం కలుగుతుంది ఇక శనివారం రోజు విశేషంగా తిలాన్నము అనేది ఒక కాలంగా ఉంటుందమ్మా ఆ తిలాన్నము చేసి నువ్వుల పొడి చల్లి చేస్తారు చాలా బాగా ఉంటుంది ఆ తిలాన్నము అంటారు ఈ తిలాన్నాన్ని చేసుకొని ఒక బాక్స్లో బాగా నువ్వు నీ వెళుతున్న వారు ఏ పని మీద వెళుతున్నారో వారి తల ప్రమాణం ఎంత ఉంటుందో అంటే ఇప్పుడు నా తల ఎంత ఉంది అంటే సుమారుగా ఒక రెండు కేజీలు దూగుతుంది అనుకుందాం అంటే ఒక ఒక కేజీ ప్రమాణంలో కానీ ఒక రెండు కేజీ ప్రమాణంలో కానీ అన్నం తిలాన్నాన్ని తయారు చేసుకొని ఆ మంత్రం తీసుకొని ఓం నమో భగవతే శనేశ్వరాయ పావన పాదాయ ఛాయాదిత్య స్వరూపిణి ఛాయా ఆదిత్య సంభూతం ఆయన ఇద్దరికి పుట్టినవాడు వారిద్దరి స్వరూపం ఆయన ఛాయాదిత్య స్వరూపిణి శీఘ్రమే మమ కష్ట నివారణం పరుకురు సర్వారిష్ట నివారణం పొరుకురు అనుకోవచ్చు లేదా సర్వారిష్ట ప్రశమనం అనుకోవచ్చు అంటే ఈ మూడు మంత్రాలన్నీ కూడా ఏదైనా దోషాన్ని బాగుంటేవి కాబట్టి సర్వారిష్ట ప్రశమనం కొరు అనేటువంటి మంత్రం చెప్పుకొని ఈ తిలాన్ని నీకు దారిలో ఏ ఎవరు కనపడితే వారికి పెట్టచ్చు కొంతమంది శనివారం పూట తిలాన్నం తినడానికి ఇష్టపడరు కాబట్టి అందుకోసంగా గుడికి వెళ్ళి ప్రసాదాన్ని పెట్టచ్చు ప్రసాదాన్ని తిలాన్నం ఇంట్లో దేవుడికి పెట్టి ప్రసాదాన్ని యాచకులకి వాళ్ళకి పెట్టేయచ్చు పెట్టి ఆ తర్వాత నువ్వు వెళ్తున్నటువంటి కార్యక్రమానికి నువ్వు వెళితే నీకు జయము విజయం రెండు తప్పక ప్రాప్తిస్తాయి నెగిటివ్గా ఉన్న పనులు కూడా బ్రేక్ పడి ఉన్నటువంటి పనులు కూడా కొంత వస్తుంది ఈనాడు ఇంకా చాలా మనం చెప్పుకున్నాం శనీశ్వర కాలికి మట్టి తీసి శనీశ్వర తంత్రం ఒకటి చెప్పున్నాం శని నివారణ జ్యోతి చెప్పినాం ఇంకా చాలా ఉన్నాయి అమ్మా అటువంటివి చేసుకోవడం ద్వారా సర్వశుభాలు మనం పొందొచ్చు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు చూసారు కదా ప్రతిరోజు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎన్నో పనులు అనుకుంటూ ఉంటాము అలాగే వాటిని దిగ్విజయంగా పూర్తవ్వాలని కోరుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళందరికీ కూడా గురువుగారు ఒక చక్కని పరిష్కార మార్గాలు చూపించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ